హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇప్పుడు మనం విజయనగరంలో ఉన్న యుగా మ్యూజికల్స్ అండ్ రికార్డింగ్ స్టూడియో దగ్గర ఉన్నాం. సో మీ అందరికీ తెలుసు, ఉత్తరాంధ్ర ఫోక్ సాంగ్స్ ఇప్పుడు ఎంత పాపులర్ అవుతున్నాయో అంటే వీళ్ళందరికీ ఒక మంచి ప్లాట్ఫామ్ ఇస్తుంది యుగా స్టూడియో. సో మీ అందరికీ ఆల్రెడీ పరిచయం, బాగా పాపులర్ అయిన వ్యక్తి పల్సర్ బైక్ రమణ గారు కూడా మనతో పాటు ఉన్నారు. సో ఒక్క పాటతో తనేంటూ ప్రూవ్ చేసుకోవడమే కాదు, ఉత్తరాంధ్ర యాస భాషకు ఉన్నటువంటి బ్యూటీని కూడా ఆయన ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యేలా చేశారు. అయితే తన ఇంటర్వ్యూలో కూడా తను ఒక రిక్వెస్ట్ చేశారు సుమన్ టీవీకి, నాతో పాటు ఇలా ఎంతోమంది టాలెంట్ ఉన్న కళాకారులు ఉన్నారు మేడం మా విజయనగరంలో శ్రీకాకుళంలో, వీరందరూ కూడా ఈ యుగా స్టూడియో నుంచే ఎన్నో పాటలు రికార్డింగ్ చేసి బయట యూట్యూబ్ ఛానల్స్లో మేము అప్లోడ్ చేసుకోవడం ద్వారా మా టాలెంట్ అన్నది అందరికీ తెలుస్తుందని. సో ఇప్పుడు ఈ స్టూడియోలో చాలా మంది ఆర్టిస్టులు అయితే మన కోసం రెడీగా ఉన్నారు, వారందరినీ కూడా మనకి ఇంట్రడ్యూస్ చేస్తారు రమణ గారు. నిన్నే నమ్ముకున్నామయ్యా అయ్యప్పా, నీకు వేల వేల వందనాలు అయ్యప్పా. మనసునే చూసిన నిన్ని మనసులో నా చోటు నోచలేదే. మువ్వల పట్టిలిస్తా పిల్ల ముద్దోటి ఇస్తావా, బలి ముద్దోటి ఇస్తావా. వాకిట పూసిన ఇవాడంబారాలు వాడంబారాలు మల్లెలమ్మ. నీ బావగారు వచ్చేటి వేళ నీకు బంతి పూలు పెట్టేటి వేళ, నీ బావగారు వచ్చేటి వేళ రాసుకు పూసుకి తిరిగే రజని, మీ అక్క పేరు మంజుల రాణి. థ్యాంక్ యూ మేడం. లైక్ లాస్ట్ టైం ఏదో ఇంటర్వ్యూలో నా మనసులో మాట చెప్పినందుకు ఈరోజు నన్ను అంగీకరించి మా విజయనగరం మా ప్రాంతానికి వచ్చి నాలాంటి కళాకారులు చాలామంది అనేకమంది ప్రయత్నాలు చేస్తున్నారు. సో నేనైతే ఏ విధంగా బయటకు వచ్చానో వాళ్ళు కూడా రకంగా ఒక రకంగా బయటకు వస్తే నాకు కూడా కొంచెం మంచి ఫీల్, హ్యాపీగా ఉంటుంది. సో రాణి మేడం వాళ్ళని కూడా పరిచయం చేయండి అంటే తప్పకుండా వచ్చినందుకు ఐ ఎమ్ సో హ్యాపీ, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఆలస్యమైనందుకు వాళ్ళని కూడా పరిచయం చేస్తాను, వాళ్ళు కూడా ఇంకెంత ఉన్న స్థాయికి వెళ్ళేలా మీరు కూడా కృషి చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఓకే, సో స్టూడియో లోపలికి వెళ్ళిపోదాం. చాలా మంది ఫోక్ ఆర్టిస్టులు అందరినీ కూడా ఇంట్రడ్యూస్ చేద్దాం రండి. నాది ప్రతి వీడియోస్ కూడా ఎక్కడి నుంచి వెళ్తాయి. రికార్డింగ్ స్టూడియో మేడం ఇది. ఓకే, ఇన్సైడ్ లైక్ సౌండ్ ఆపరేటర్లు అందరూ కూడా ఇక్కడే ఉంటారన్నమాట. ఆల్రెడీ వర్క్ వర్క్ లో ఉన్నారు ఉంది. ఒకసారి ఇంట్రడ్యూస్ చేస్తారా? మా సార్ శ్రీకాంత్ సార్. హలో అండి, నమస్తే. మిసెస్ మా మేడం గారు, పుష్ప మేడం గారు, పుష్ప గారు నమస్తే. సో అన్న కీబోర్డిస్ట్ అన్న. ఓ మంచి బిట్ వర్క్ గట్టిగా ఉంచుతుంది అన్నట్టయితే మామూలుగా ఉంటుంది. సో అన్న ఈసారి అయితే చాలా సపోర్ట్ చేస్తూ ఉంటూ లైక్ చాలా లో బడ్జెట్లో అంటే ఇప్పుడిప్పుడే కొంత చాలామంది నాలాంటి కళాకారులు అందరూ కూడా ప్రొఫెషనల్గా చేయాలనుకుంటున్నారు. లాస్ట్ టైం అయితే ఎంత మంచి పాట అయినా సరే అది స్టేజ్గా పరిమితం అయ్యేది, కాబట్టి ఇప్పుడేంటి ఈ పల్సర్ బైక్ సాంగ్ బయటపడిన తర్వాత చాలామంది నాలాంటి వాళ్ళు విజయనగరం కావచ్చు, శ్రీకాకుళం కావచ్చు, అనేకమంది కళాకారులు ఉన్నారు, మనకుంటే ఒక మంచి పాట బయటపడదా అనే ఒక ఆలోచనతో అనమాట. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే మనీ ఇబ్బంది అవుతుంది. సో ఈ స్టూడియో స్పెషల్ ఏంటంటే వాళ్ళకున్న బడ్జెట్లో తక్కువ బడ్జెట్లో ఒక మంచి అవుట్పుట్ ఇచ్చే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే, విజయనగరం చాలా స్టూడియోస్ ఉన్నాయి, సో అందులో ఎవరైనా కొంచెం ముందుగా ఉండేవారు ఎవరైనా ఉన్నారంటే ఉత్తరాంధ్ర ఫోక్ సాంగ్స్ అన్ని ఒకప్పుడు స్టేజ్ మీద అంటే ఊర్లో పాడుకునేవి, బట్ ఇప్పుడు మీ వీళ్ళు ఇచ్చిన ఆపర్చునిటీ వల్ల ఒక ప్రొఫెషనల్ గా వెళ్తాం. అలాగే కాకుండా కొంతమందికి ఏం చేస్తున్నారు అంటే కొత్త కొత్త సింగర్స్ కి వీళ్ళు సొంత బడ్జెట్ తోటి సొంత సాంగ్స్ తిన్న లిరిక్స్ కూడా రాస్తుంది, ట్యూన్ కూడా కడుతుంది మేడం గారు. సో వీళ్ళ స్టూడియోలో అంటే ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉందన్నమాట, అందులోనే పర్సనల్గా అవకాశాలు ఇచ్చి ఇస్తూ బాగా సపోర్ట్ అప్లోడ్ చేసి వాళ్ళ టాలెంట్ని కూడా టాలెంట్ కూడా ఆల్రెడీగా ఒక నాలుగైదు సాంగ్స్ కూడా యూట్యూబ్లో వచ్చాయి అన్నమాట. అలా సో ఇక్కడ నుంచి మీరు కూడా చాలా పాటలు రికార్డ్ చేయడం కూడా జరిగింది. యాక్చువల్గా అయితే స్టార్టింగ్లో సార్ నాకు పరిచయం లేదు, మా ఫ్రెండ్ అయినటువంటి నాది పుష్ప మెయిల్ వర్షన్ అయితే మన పెందుర్తిలో జాన్ విక్టర్ అని మా బ్రదర్ అనమాట. నా సాంగ్స్ అన్ని మ్యాక్సిమం అక్కడే రికార్డింగ్ అయితే, వోకల్స్ రికార్డింగ్ మాస్టరింగ్ మిక్సింగ్ అన్ని అక్కడే చేస్తాను. కొన్ని కొన్ని సమయంలో ఇక్కడ టైం లేకపోవడం వల్ల లేకపోతే అక్కడ టైం లేకపోవడం వల్ల రెండు నేను రొటేషన్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ కూడా నా సాంగ్స్ కొన్ని, ఇక్కడ కూడా నేను పర్సనల్గా రికార్డింగ్ చేసినవన్నీ ఉన్నాయన్నమాట. కాకపోతే అక్కడ ఏ రికార్డింగ్ చేసినా వీడియో వర్షన్ అయితే మాత్రం స్టూడియో లుక్ బాగుంటుంది, లైక్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది నాకు ఆలోచనతో ఇక్కడ సార్ని రిక్వెస్ట్ చేస్తే ఇక్కడ మనకి వీడియో కూడా తీపించుకోవడానికి అవకాశం ఇచ్చారనమాట. నాది ప్రతి వీడియోస్ కూడా
కూడా ఎక్కడి నుంచి వెళ్తాయి. ఓకే రమణ గారు, మీరు సెకండ్ ఇంటర్వ్యూ మన సుమన్ టీవీలో, సో గెస్ట్ పేరు ఇస్తే చాలు, భాను అయితే భాను మీద పాట, రష్మి అయితే రష్మి మీద పాట, అంటే ఎక్కడ ఎలా కంపోజ్ చేసుకున్నారు, అక్కడికక్కడే స్పాట్ లో కంపోజ్ చేసుకుని పాడుతున్నారా లేకపోతే ముందే? ఇది రాసుకు పూసుకు తిరిగే రజన అనే సాంగ్ అయితే నేను పర్సనల్ గా నేను వేరే నేమ్స్ పెట్టుకున్నా, ఒక 10 నేమ్స్ పెట్టుకొని మనం ఒక పాట చేయాలని ఆలోచన చేసామన్నమాట. అది నేను రిలీజ్ చేసిన అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత సార్కి, డైరెక్టర్ సార్కి ఇది వినిపించి ఈ పాట. సో ఇలా కాకుండా మన షోకి ఒక 10 మంది గర్ల్స్ ఉంటారు, వాళ్ళకి 10 మంది నేమ్స్ ఉంటే వాళ్ళు ఏమైనా యాడ్ చేయగలవని అడిగారు అనమాట. సో మన చేతిలో పోయినాయి కదా అని, అది ఎప్పుడు రేపు రికార్డింగ్ అని ఈ రోజు నైట్ చెప్పారు. కొంచెం బాగుంటది, నాకు కూడా ఏమైనా కొంచెం బాగుంటది నాకు ఆలోచన తోటి అక్కడ ఉన్న నేమ్స్ అన్ని తీసుకొని కొంచెం అందులోని ఎవరినో ఒకరిని హైలైట్ చేయాలి, అందరిని హైలైట్ చేయలేం కదా అని బాగుండని కొంచెం హైలైట్ చేసాం అనమాట. సో అక్కడ చాలా అంటే చాలా అన్ఎక్స్పెక్టెడ్ గా అన్ని బాగున్నాయి. రమణ గారి నుంచి పాట ఒక ఎక్స్పెక్టేషన్ అయితే ఆ లుక్స్ ఆ పర్సన్ కోసమే టార్గెట్ చేసి పాడినట్టు, వాళ్ళేమో కొంచెం మొహమాట పడుతున్నట్టు, అన్ని అసలు ఒక ఫెస్టివల్ లాగా క్రియేట్ చేసి వెంటనే వచ్చేస్తూ ఉంటారు, అసలు ఎందుకు అంటే లాస్ట్ టైం కూడా చాలా ఇంటర్వ్యూలు అడిగారు ఇలా ఎందుకు ఎక్స్ప్రెషన్స్ వేస్తున్నారు సంథింగ్, ఇలా నార్మల్ గా పాడొచ్చు కదా అని. నార్మల్ గా పాడి వచ్చేస్తే ఆ పాట బాగుంది అనుకోండి, రమణ మంచి పాట పాడాడు బాగుందని ఒక ఫీల్ కలుగుతుంది. సో అక్కడ ఏదైనా బిజినెస్ చేసామనుకో, అక్కడ ఉన్న ఆడియన్స్ కావచ్చు, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఉన్నా, వాళ్ళందరి కను దృష్టి కూడా నా మీద పడాలి. ఆ ఉన్న మనకు ఉన్నది ఒక్క 10 నిమిషాలు, ఒక 15 నిమిషాలు ఉంటుంది, ఆ 15 నిమిషాలు కూడా నేనే కనబడాలి, ఆ ఉన్న కెమెరాలన్నీ కూడా నా మీదే ఫోకస్ పడాలి అనే ఆలోచనతో అక్కడ ఏదో ఒక బిజినెస్ చేయాలన్న ఆలోచన మ్యాక్సిమం ఇలాగే ఉండాలి. ఎందుకంటే నేను కొన్ని కొన్ని షార్ట్ ఫిల్మ్స్ తీయడము, డైరెక్షన్ చేయడం ఇవన్నీ అలవాటు కాబట్టి అక్కడ ఏదో కొంచెం జరిగితే ఏదైనా మిరాకిల్ జరుగుతుంది. లాస్ట్ టైం శ్రీధర్ డ్రామా కంపెనీలో రష్మి గారి మీద ప్రయత్నించాను అన్ఎక్స్పెక్టెడ్ లైక్ రష్మి గారు ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ నన్ను ఇంకెంతో ఒక చాలా ఎత్తుకు తీసుకెళ్ళిపోయి, ఆవిడ కూడా పాజిటివ్ గా ఇచ్చింది. సో ఆ షో చాలా అంటే చాలా బ్లాక్ బస్టర్ అయింది, దానివల్ల కూడా నాకు మంచి పేరు వచ్చింది. రీసెంట్ గా అప్పటికప్పుడు నాకు మ్యాక్సిమం ఒక 3 or 4 డేస్ ముందు చెప్పారు షూట్ ఉందనక, ఇలా నువ్వు స్పెషల్ ఎపిసోడ్కి రావాలి చిల్డ్రన్స్ డే అని, కొత్త పాటలు పాడాలన్నారు, 4-5 పాటలు పాడాలంటే నా చేతిలో కొత్త ఏమి లేవు, అన్ని పాడేసినా ఉన్నాయి. అప్పటికప్పుడు వాళ్ళ కోసం ఈ రాసుకు పూజకు తిరిగే రజని, అబ్బబ్బిది పిల్ల కాదు, ఇవన్నీ కూడా అప్పటికప్పుడు వాళ్ళ కోసం. రష్మి కోసం మీ ఎక్స్ప్రెషన్స్ ఒకేతైతే, భాను ఓకే చెప్పింది అన్న పాట నిజంగా ఓకే చెప్పిందా, రమణకి ఇది ఒక ధమాకా అనుకున్నారు అందరు? అంటే ఓకే చెప్పిందా, తనకి మనము తనకి లవ్ ప్రపోజల్ చేసేటప్పుడు తను ఎస్ చెప్తుంది నో చెప్తుంది తన ఆప్షన్ అది. సో మనమే ఎస్ చెప్పిందని ఊహించుకొని రాసుకున్నాను అనమాట, లైక్ అక్కడ అన్ఎక్స్పెక్టెడ్ గా అయిపోయింది, అలా అయిపోయింది అనమాట. సో నెక్స్ట్ ఇంకా మీ మీద ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోయి, అంటే శ్రీదేవి డ్రామా కంపెనీ, ఆ తర్వాత మళ్ళీ ఇంకా చాలా ప్రోగ్రామ్స్ లో మీకు ఆపర్చునిటీ. కొంతమంది ఆర్టిస్టులకి కొంత టైం వరకే అవకాశాలు వస్తూ ఉంటాయి, బట్ రెగ్యులర్ గా కొత్త కొత్త పాటలు మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, సో ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు? సో ఈ ఫోక్ జోనర్ లో మాక్సిమం మీరు అన్నారు జనాలు అందరికి రీచ్ అయినా. సో నాకు యాక్టింగ్ అంటే నాకు అప్పటి నుంచి చెప్తాను చాలా ఇష్టం. ఇప్పుడు ఏంటంటే కొంచెం ఇంకా మంచిగా, అంటే చాలామంది ఏమంటున్నారంటే ఈ పల్సర్ బేక్ సాంగ్ కావచ్చు, ఈ రాసుకు పూజకు తిరిగే పుట్టదే, అంటే కామన్ ట్యూన్ లేదా కామన్ రొటీన్ బీట్స్ పడుతున్నాయి, కొంచెం ఏమైనా ఇంకా కొత్తగా కావాలి అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయడం తప్పలేదు. సో నేను చేసేటప్పుడు దానికి దీనికి సంబంధం లేదని ఒక ఫీల్ అయితే నాకు కలుగుతుంది, కాదు జనాలకి ఎలా అనిపిస్తుంది అంటే ఒకటేలా ఉంటున్నాయి ఇంకా ఏదైనా మార్చాను ఇంకా చేయాలి అంటే వాళ్ళు ఏమో అనుకుంటున్నారు, నా నుంచి ఇంకా మంచిగా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాబట్టి. సో ఆ జోనర్ కొంచెం ఆగి ఇప్పుడు ఒక మంచి లవ్ ఫెయిల్యూర్ సాంగ్ తో కొంచెం పెద్ద ప్రాజెక్ట్ గా భావించుకొని వెళ్దామని చూస్తున్నాను. యూట్యూబ్ లో అప్లోడ్ చేయగానే మిలియన్స్ వ్యూస్, మంచి రెస్పాన్స్ వస్తుంది, అందులో కొన్ని నెగటివ్ కామెంట్స్ కూడా ఉన్నాయి. రెగ్యులర్ ట్యూన్స్ ఇప్పుడు ఆల్రెడీ మీరు యాక్సెప్ట్ చేశారు దాన్ని కొత్త కొత్తగా. సో మన ఉత్తరాంధ్రకి ఒక స్పెషల్ ఉంది, ఆ పదాలు గానీ ఆ థీమ్ గానీ, సో ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు? అలాగే కొత్త ఆర్టిస్టులను కూడా మీరే ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, సో ఈ అబ్బాయి పలానా వాసు, పలానా అశోక్ ఒకప్పుడు వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో నేను ఆ స్థితిలో, ఈ రోజు ఏదో జనరల్ దృష్టిలోకి వెళ్ళిపోయాను కదా నేను గొప్ప అయితే నేను అనుకోవట్లేదు. నేను ఒకప్పుడు వాళ్ళ దృష్టిలో ఎలా ఉన్నాను వాళ్ళలాగే నేను చాలా మందిని అడిగాను, నాకు ఆ రెస్పాన్స్, నేను ఇచ్చే రెస్పాన్స్ వాళ్ళు ఇవ్వలేదు. సో వాళ్ళు ఏదో చేసినా మనం చేస్తే వాళ్ళకి మనకి తేడా ఏమి ఉండదు కదా, వీలైనంత వరకు మాట సాయం చేయగలరు.
ఇప్పుడు వాళ్ళు డబ్బులేం అడగట్లేదు, మాట సాయం చేయమంటున్నారు, తప్పేముంది, వీలు మనకు అవకాశం ఉంటే అవకాశం ఇస్తాం, లేకపోతే లేదు, మ్యాక్సిమం వీలైనంత వరకు అయితే నేను డిస్కరేజ్ చేయను. సో వాళ్ళు కూడా మన అవకాశం ద్వారా ఏమైనా ఒక రకంగా వాళ్ళు ఏమైనా ముందుకెళ్తారని ఒక ఆలోచన. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీదేవి డ్రామా కంపెనీ ఉందండి, యాక్చువల్గా నేను వెళ్ళేటప్పుడు పల్సర్ బైక్ సాంగ్ ఓన్లీ సింగర్ వర్షన్కి నేను వాళ్ళకి రైట్స్ ఇచ్చాను, శ్రీదేవి వాళ్ళకి డ్యాన్స్ అయితే నేను ముందు ఇవ్వలేదు, తర్వాత జాన్సీ గారు చేస్తారన్నారు ఫర్ ఎగ్జాంపుల్ అంటే మనలో మనమాట. అక్కడ కానీ నేను డ్యాన్స్ కానీ నేను ఇవ్వలేదు అనుకోండి పర్మిషన్, ఆ పల్సర్ బైక్ జాన్సీ గారు ఎవరైనా బయటపడతారు ఈరోజు. ఒకరి నుంచి ఒకరికి అయితే ఇప్పుడు మన వాళ్ళ ఇప్పుడు దివ్యజ్యోతి గారు ఉన్నారు అనకూడదు, ఆవిడ చాలా ప్రౌడ్ గా చెప్పుకుంటుంది, సస్ట్ నాకు మొట్టమొదటి అవకాశం ఇచ్చారు రమణ గారు, ఆయన వల్ల నేను ఈరోజు ఒక 10 సాంగ్స్ పాడాను, చాలా గర్వంగా చెప్పుకుంటున్నారు. నా వల్ల తను డబ్బులు సంపాదించకపోయినా తన ఆ మాట చెప్పేటప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది, అలాంటిది నేను కోరుకుంటున్నాను. సో నేను స్టార్టింగ్ స్టేజ్ లో ఎంతైతే నేను స్టార్టింగ్ ఒక పాట స్టేజ్ మీద పాట పాడడానికి ఒక ఒక ఎపిసోడ్ మొత్తం అదే ఒక రోజు మొత్తం నేను మైక్ కూడా పట్టుకోకుండా అలా వెయిట్ చేశాను స్టేజ్ మీద, మైక్ చేతిలో కూడా పట్టుకోలేదు అంటే ఆ అవకాశం నాకు రాలేదు. సో అలా చూడమన్నారు, అంతే చూడు అబ్జర్వ్ చేయ అన్నారు, అలా ఉండిపోయాను అంతే. కానీ అలా ఇప్పుడున్న చాలా మంది కాల్ చేయడము అడుగుతుంటారు అనమాట, అవకాశం ఇచ్చినంత మాత్రాన్ని ఏమి అయిపోయేది కదా. సో వాళ్ళ టాలెంట్ ఏమైనా ఒకవేళ జనాలు గుర్తించారనుకో, వాళ్ళకి మనలాగా ఏమైనా పేరు వస్తే హ్యాపీయే కదా, వాళ్ళు కూడా ఇంకొక దగ్గర చెప్పుకోండి వెళ్ళపాలన్న రమణన్న ద్వారా. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా మా టీం అబ్బాయి సేవ మీ సుమన్ టీవీలో ఇంటర్వ్యూకి పంపించాను హైదరాబాద్, వాడికి నేను చెప్పమని కూడా చెప్పలేదు, నేను పంపించాను కూడా నువ్వు ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేయగరా, సో వాళ్ళు నిన్ను ఏం అడుగుతారో అదే నువ్వు చెప్పు, నీ టాలెంట్ అక్కడ ఏదో ఉందో అది నువ్వు ప్రూవ్ చేసుకోరని చెప్పా. వాడికి అనిపించింది ఇలా రమణన్న ద్వారా ఇలా వచ్చాను లైక్ అది చాలా హ్యాపీయే కదా. ఇప్పుడు అది మెన్షన్ అవడం వల్ల మీరు ఇప్పుడు అడుగుతున్నారు, అది డబ్బులతో వెలగట్టలేదు ఆ ఫీల్, ఇంకా వేరే లెవెల్ అనమాట. పల్సర్ బైక్ ఈ పాటతో పాపులర్ అయిపోయారు సెకండ్, అది ఒకటైతే కొరియోగ్రఫీ జాన్సీ ఇన్వాల్వ్మెంట్ తో ఇంకా బాగా. సో ఈ కాంబినేషన్ కోసం మళ్ళీ జాన్సీ డాన్స్ కోసం ఒక స్పెషల్ సాంగ్ ఏమైనా మళ్ళీ రాబోతుందా మీ నుంచి? ఏమి ఇంకా అనుకోలేదు, కాకపోతే ఇంకోటి ఏదైనా ఒక డ్యూట్ సాంగ్ అనుకుని తను నేను ఫ్రేమ్ లో కనబడే విధంగా ఒకటి అనుకున్నాం అనమాట. అంటే డైరెక్ట్ గా స్టూడియో వర్షన్ కాకుండా ఒక మూవీ టిక్ లో లైక్ కొంచెం భారీ బడ్జెట్ పెట్టుకుని, సో సింగర్ పరంగా నేను జనాలకు ఐడెంటిఫై అయ్యాను, డాన్సర్ పరంగా తను జాన్సీ గారు ఇద్దరు ఒకే ఫ్రేమ్ లో ఉంటే జనాలు ఎలా యాక్సెప్ట్ చేస్తారని ఒక ఆలోచన అయితే నాకు ఉంది. ఆల్రెడీ గా సాంగ్ ప్లాన్ చేసాం, అది కొంచెం టైం పడుతుంది, అది బడ్జెట్ చెప్పారా ప్రపోజల్? చెప్పండి, తను ఒక అన్నది కొంచెం టైం పడుతుంది, బడ్జెట్ తో కూడుకున్న వ్యవహారం కాబట్టి. ఈ స్టూడియో వర్షన్ ఉంది అనుకోండి 20,000-30,000 అయిపోతుంది, ఇది పెద్ద విషయమే కాదు కదా, లక్షల్లో కాబట్టి. ఇప్పుడు మీరు అన్నట్లుగా నా మీద జనాలకు ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి దానికి తగ్గట్టుకు వెళ్ళాలి మనం. ఏదో మన పాట మనం అప్లోడ్ చేసి లేట్ అయింది కదా, ఏదో పడితే అది అప్లోడ్ చేయడం ఇప్పుడు కరెక్ట్ కాదు. అప్పుడేంటి, నా యూట్యూబ్లో దగ్గర ఒక 400 వీడియోస్ అప్లోడ్ చేసేవాడిని, అప్పుడు నన్ను ఎవరు అడిగేవారు కాదు, ఇప్పుడు అడగడానికి చాలా మంది ఉన్నారు. అందుకే కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయాలన్న ఆలోచనతో ఉన్నాను కాబట్టి ఆ టైం వచ్చినప్పుడు మంచి ప్రాజెక్ట్తో. సో జాన్సీ గారు నేను ఒకే ఫ్రేమ్ లో కనబడినట్లుగా మ్యాక్సిమం ఒక సాంగ్ అయితే అనుకుంటున్నాం, డ్యూట్ అనమాట. సో ఆల్రెడీ రికార్డ్ అవుతుంది బట్ బ్రేక్ ఇచ్చేసాం అనమాట, సో ఇంట్రడ్యూస్ చేస్తారు. సో మా మిత్రుడు లైక్ జానపదం అంటే పడి చచ్చిపోతాడు, మన శ్రీకాకుళం ప్రాంతవాసి, పెద్ద మాకన్నపాలెం విలేజ్ అనమాట. సో అనేకమైన పాటలు పాడుతూ అనేకమైన పాటలు రచిస్తూ ఉంటాడు అనమాట, నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతాడు, నాకు మంచి మంచి సాంగ్స్ ఇస్తూ ఉంటాడు. సో అప్కమింగ్ ఇప్పుడు ఆయన ఓన్ ప్రాజెక్ట్ ఇక్కడ రికార్డింగ్ చేస్తున్నాడు అనుకుంటా బహుశా. సో నా మెయిన్ ఛానల్లో ఆయనతో నేను ఒక పాట పాడించాలనుకున్నాను, అది కూడా ప్రిపేర్ అవుతున్నాను. సో శ్రీకాకుళం ప్రాంతవాసి చాలా అంటే చాలా కంగ్రాట్స్ అండ్ ఆల్ ది బెస్ట్ అండి అశోక్ గారు. మేము కూడా యూట్యూబ్ లో మీ సాంగ్స్ చూసాం ఆల్రెడీ, మీరు షేర్ చేశారు కదా. సో ఇక్కడ రికార్డింగ్ ఉంటుంది, మీ కమెంట్స్ అన్ని కూడా ఈ అవతల పక్క ఒక మైక్ ఉంటుంది మేడం, వాళ్ళు ఏదైనా టెన్షన్ డౌట్స్ ఉన్నా టెన్షన్ మనకి మెన్షన్ చేస్తుంటారు అన్నమాట. సో ఇప్పటి వరకు సాంగ్స్ ఏ ట్రై చేశారా లైక్ డబ్బింగ్స్? అలా స్టూడియోలో డబ్బింగ్ అన్ని అవుతాయి, కాకపోతే నేను ఎప్పుడు ఇక్కడికి రాలేదు, ఓన్లీ సాంగ్ పర్పస్ కోసం వచ్చాను. సో మా మిత్రులు చాలా మందితో ఇక్కడ పరిచయం చేశాను అనమాట. అశోక్ ఆల్రెడీ కొత్త సాంగ్ అవుతుంది, కాకపోతే ఇంకా వేరే మిత్రులు కూడా వెయిట్ చేస్తున్నారు, ఇంకా వాళ్ళు కూడా న్యూ సాంగ్స్ రెడీగా ఉన్నారు, అందరూ ప్రాక్టీస్ లో ఉన్నారు.
మనోడు తమ్ముడు నా టీమ్ లో ఒక అబ్బాయి అన్నమాట. హలో అమ్మా, పేరు శివ. శివ సారిక్ శివ. ఓకే శివ. మా ఊరి మరదల పిల్ల ఒక చూపు తోటి చంపేశావే, మా ఊరి మరదల పిల్ల ఒక నవ్వుతోటి చంపేశావే. సో అన్నయ్య ఒక ఎంప్లాయ్ ప్రైవేట్ కంపెనీలో అరవింద్రో జాబ్ చేస్తుంటాడు, శేఖర్ అన్న అని. తక్కువ టైంలో నాకు బెస్ట్ ఒక ఫ్యామిలీ మెంబర్ అయ్యాడు అనమాట. సో జానపదం అంటే పడి చచ్చిపోతాడు, ఎక్కడ ఈవెంట్ ఉన్నా వచ్చేస్తాడు, రూపాయి ఎక్స్పెక్ట్ చేయడు. సో అంటే ఆయనకు మ్యాక్సిమం 50-60 వేలు జీతం వచ్చినా ఆ కళారంగం మీద ఉన్న ఇంట్రెస్ట్ అలాడదు అనమాట. సో అన్న కూడా వస్తుంటాడు, మ్యాక్సిమం వీలైనంత వరకు నిన్ను ఇస్తుంటాడు అనమాట స్టేజ్ మీద అవకాశాలు. రవే ముద్దుల గొమ్మ రాజలమ్మల తోటలోనికి నువ్వు రాత్రికి రాకపోతే రేపే ప్రయాణమమ్మ. రావే ముద్దుల గుమ్మ ఉలబామ్మ, రావే ముద్దుల గుమ్మ. సో రిషి ఈవెంట్స్ అని, సో నన్ను అనేక మా విజయనగరం శ్రీకాకుళం వైజాగ్లో మ్యాక్స్ రిసీవ్ ఈవెంట్స్ అంటే అనేకమైన ప్రోగ్రామ్ నాకు ఇస్తూ ఉంటాడు, రిఫర్ చేస్తుంటాడు. ఆయన కొంచెం చాలా సంవత్సరాలు పెట్టి చాలా మెచ్యూర్డ్ అనమాట, లైక్ చెప్తుంటాడు తమ్ముడు నువ్వు ఎలా ఉండు అలా ఉండు, సో నువ్వు ఎలా చాలా ఇస్తాడు, మామూలుగా చాలా గైడెన్స్ ఇస్తాడు. సో ఈవెంట్స్ ఇచ్చేటప్పుడు కూడా నన్ను రిచ్ గా చూపించాలనుకుంటాడు అనమాట, సో ఒక సొంత బ్రదర్ లాగా. సో అన్నయ్య మా ప్రాంతవాసి, పర్ల గ్రామవాసి అన్నయ్య. సో అన్నయ్య రాము అన్న, ఆయన కూడా ఒక సచివాలయం ఎంప్లాయ్, ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ అయ్యి ఉండి కూడా జానపదం అంటే ఇంకా పడి చచ్చిపోతాడు అనమాట. సో అదే కాకుండా ఒక కీబోర్డిస్ట్ కూడా, తను మ్యూజిక్ కూడా ప్లే చేస్తాడు. సో తిను రీసెంట్ గా ఒక సాంగ్ కూడా పాడింది మహంకాళి అని, దుర్గమది. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. నేను స్టేటస్ కమ్యూనిటీలో అన్ని నాకు వీలైనంత వరకు అది కొంచెం జనాలు రీచ్ అవ్వాలన్న ఆలోచనతో అయితే చేశాను. సో మొట్టమొదటగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడ కోసం పక్కన పెడితే ఆవిడతో పాటించాలన్న నాకు ఆలోచన శ్రీకాంత్ గారికి కలిగించడం మాత్రం చాలా అద్భుతమైన విషయం, నిజం చెప్తున్నాను. సో ఎందుకంటే ఓపెన్ గా చెప్తున్నాను, వాళ్ళంటేనే అంటే అందరం కదా, కొంతమంది చిన్న. సో తనలో కూడా ఒక టాలెంట్ ఉందని గుర్తించి తనను ఈ స్టూడియోకి రప్పించుకొని, సో ఒక రూపాయి కూడా ఆశించకుండా తనతో పాటించేసి ఒక మళ్ళీ ఒక ఫ్రేమ్ లో పెట్టించారు. ఫ్రేమ్ లో పెట్టించి చేసేయడం అంటే చాలా రిచ్ గా చేశారు. మాక్సిమం ప్రాజెక్ట్ ఒక 100-150 వేలు అవుతుంది. అలాంటిది తన మీద తనను నమ్మి పెట్టారంటే సో శ్రీకాంత్ గారికి చాలా చెప్పుకోవాల్సిన విషయం. సో తన ఏంటంటే అందులో తనలో ఉన్న టాలెంట్ ఏంటంటే ఒక మెయిల్ వాయిస్ అయినా పాడేస్తుంది, ఫీమేల్ వాయిస్ అయినా పాడేస్తుంది, రెండు కూడా మెయింటైన్ చేస్తాయి. ఒక ఫోక్ పాడుతుంది, సినిమా సాంగ్స్ పాడుతుంది, అనేకమైన టాలెంట్. డ్యాన్స్ కూడా చాలా అద్భుతంగా చేస్తుంది. సొంతంగా తను ఈవెంట్స్ కూడా వెళ్తూ వాళ్ళకంటూ ఒక బృందం ఉందన్నమాట, ఆర్కెస్ట్రా సంథింగ్ ఇవన్నీ చేస్తుంటారు. నేను కూడా నా స్టేజ్ మీద ఒక రెండు. మీరు తన కోసం ఇంత చెప్పారు కాబట్టి లైవ్లీ ఒక పాట కూడా పాడి తప్పకుండా, దుర్గమ్మ పాట. అంబ ఓ జగదాంబ మము కాచే భ్రమరాంబ, శరణంటూ కొలిచేది నిన్నే కదా. శివమెత్తే త్రిపురాంబ, వరమిచ్చే లలితాంబ, ఈ జన్మ ఇచ్చింది నీవే కదా. 14 భువనాలు పాలించే మంకాలి, నీ కాలే దూలేగా మా ఊపిరి. 18 పీఠాలకు అధిపతి నువ్వయ్యావు, ఈ విశ్వం నీ చేతి బొమ్మే మారి. 1000 అవతారాల వేద మంత్రాల నెలవైన గాయత్రి శ్రీ చక్రధారిణి. జోష్ణ గారు అద్భుతంగా పాడారండి నిజంగా. అంటే మీ నుంచి సాంగ్స్ కూడా ఇంత అద్భుతంగా పాడతారా, మేల్ ఫిమేల్ వెర్షన్ కూడా అన్నది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ రమణ గారు చెప్పినప్పుడు ఏంటో అనుకున్నాం, ఆసమ్, చాలా బాగా పాడారు. అదేవిధంగా తన పేరు జోష్ణ. రీసెంట్ గా అంటే చెప్తున్నాను కదా, మన శ్రీకాంత్ సారే తనని ఫస్ట్ టైం పరిచయం చేశారు సింగింగ్ పరంగా. సో మన అశోక్ అన్న ఇందాక లోపల విన్నాం కదా, అశోక్ అన్న తిను ఒక డ్యూట్ చేశారు అనమాట మరదల కోసం ఒక సాంగ్ అనమాట. సో తను కూడా రీసెంట్ గా విన్నాను, తన లింక్స్ కూడా పెట్టమంది పెట్టింది, చాలా బాగున్నాయి. సో అప్కమింగ్ నా దగ్గర ఏమైనా అవకాశం ఉన్నా మ్యాక్సిమం తనతో పాడించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. రాత్రికి వతావని జోడికిల్లు జోబిలడితే, రాత్రికి వతావని జోడికిల్లు జోబిలడితే, రాత్రికి రాకపోతే రాత్రికి రాకపోతే రాత్రికి రాకపోతే జోడికిల్లు వాడిపోద్ది రార మరిది మా జాదవరం అన్నది. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. భగవంతుడి దేవ వల్ల నేను కృషి చేసినందుకు, నేను ఒక 1 సంవత్సరాలు కష్టపడినందుకు నాకంటూ మంచి గుర్తింపు వచ్చింది. సో వీళ్ళు కూడా అలాంటి రోజు ఏదైనా రాకపోతుందని ఒక ఆలోచన. నేను ఎలాగా జనాల దృష్టిలోకి వెళ్ళాను కాబట్టి నాకు వీలైనంత వరకు వీళ్ళని కూడా తీసుకెళ్తే సో మన ప్రాంతానికి ఒక మంచి పేరు ఉంటుంది అన్న ఆలోచనతో, సో మిమ్మల్ని ప్రత్యేకంగా రప్పించడానికి రీజన్ అయితే ఇదే మేడం. తప్పకుండా ఈ ప్లాట్ఫామ్ తో ఈ ఇంటర్వ్యూతో ఇంతమంది ఆర్టిస్టులు ఇంకా విజయనగరం వీళ్ళే కాదు ఇంకా చాలా మంది ఉన్నారు,
సో ఇప్పటి వరకు వీళ్ళు పాడటానికి రికార్డింగ్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ లేక ఇప్పటి వరకు ఎవరు అంతలో వాళ్ళు ఉండిపోయారు. బట్ ఇప్పుడు ఒక్కొక్కరుగా వెలుగులోనికి వస్తున్నారు. రైట్, రాము గారు సచివాలయం ఎంప్లాయీ కూడా ఉన్నారు, ఆయనతో కూడా ఒక పాట పాడారు. తప్పకుండా, రీసెంట్ గా ఒక సాంగ్ రీసెంట్ గా తన ఓన్ బడ్జెట్ పెట్టుకుని తన ఓన్ గా ఒక ఛానల్ క్రియేట్ చేసుకుని ఇంట్రెస్ట్ చూడండి ఎలా ఉంటుందో. మ్యాగజైన్ గారు 20-30,000 వస్తుంది ఇంకా పెళ్ళి అయిపోయి పిల్లలు ఇవన్నీ ఉన్నాయి, అవన్నీ చూసుకొని మళ్ళీ ఇలాంటి ప్రాజెక్ట్ మీద డబ్బులు పెట్టాలంటే చాలా అరుదు కదా. కళారంగం మీద ఉన్న ఇంట్రెస్ట్, ఆ పిచ్చి, ఆ మెంటాలిటీ అలా ఉంటుంది అనమాట. ఏ వ్యసనానికైనా బానిస అయితే మానుకోగలమేమో, కానీ ఈ కళారంగం అనేది ఆ వ్యసనానికి కానీ బానిస అయ్యాడంటే అది అనకూడదు. కానీ ఎంత కోటీశ్వరుడైనా సలాం కొట్టాల్సిందే. సో అన్న కూడా రీసెంట్గా ఒక పాట పాడారు, చాలా అద్భుతంగా ఉంది. మాకు నిజంగా చిన్నప్పటి నుంచి జానపదాలు అనేది మేము చిన్నప్పటి నుంచి పాడుతున్నాం మేడం, కానీ రమణ గారు మాకు ఇన్స్పిరేషన్ మేడం. అంటే ఇలా ఒక డబ్బింగ్ థియేటర్కి వచ్చి, రికార్డింగ్ థియేటర్కి వచ్చి రికార్డింగ్ చేసి పాడాలి అనే ఊపు మాత్రము మన ఉత్తరాన్ని, నాకే కాదు నా అలాంటి వాళ్ళు చాలామందికి ఊపు తెచ్చింది మాత్రం మన పల్సర్ బైక్ రమణ. ఇది హార్ట్ఫుల్గా ఫ్రాంక్లీ అంశం. సో ఈ పరిణామక్రమంలో నేను ఒక సాంగ్ నా ఓన్గా నేనే రాసుకొని ఒక రికార్డింగ్ చేశాను, అది మీకోసం మేడం. థ్యాంక్ యూ. నా బంగారం మరదల పిల్లో నన్ను దిలి ఎల్లిపోకే నా ముద్దుల మరదల, నా బెంగాలీ నా రసగుల్లో నిన్ను దిలి ఉండలేనే నా ముద్దుల మరదల, నీ కసికసి చూపులతో నన్ను కవ్వించి ఎల్లిపోకే, నీ ముసిముసి నవ్వులతో నన్ను మురిపించి ఎల్లిపోకే. నా బంగారం, అరే బంగారం మరదల పిల్లో నన్ను దిలి ఎల్లిపోకే నా ముద్దుల మరదల, నా బెంగాలీ రసగుల్లో నిన్నొదిలి ఉండలేనే నా ముద్దుల మరదలా. నైస్ రాము గారు, బ్యూటిఫుల్ ఉంది మీ వాయిస్ కూడా. సో సచివాలయంలో జాబ్ చేస్తూనే తన ఇష్టాన్ని కంటిన్యూ చేయడం కోసం తన ఓన్ బడ్జెట్తో కొన్ని పాటలు అయితే కంపోజ్ చేసుకొని అలాగే వీడియో షూట్స్ కూడా చేసుకొని యూట్యూబ్లో అప్లోడ్ చేసి వాళ్ళ టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారు. ఏదేమైనా ఈ ఆర్టిస్టులందరూ రీసెంట్గా ఉత్తరాంధ్ర నుంచి వస్తున్న ఫోక్ ఆర్టిస్టులందరికీ కూడా రమణ గారిని ఒక గ్రేట్ ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నారు. ఎందుకంటే ఒక మారుమూల గ్రామం నుంచి వచ్చి ఒక కరెక్ట్ వేలో ఎలా వెళ్ళాలి, మన టాలెంట్ ప్రూవ్ చేసుకున్న తర్వాత వచ్చిన గుర్తింపుని మళ్ళీ పబ్లిక్లో అదే అభిమానం కంటిన్యూ చేయడానికి నిరంతరం ఎక్స్పెరిమెంట్స్తో వెళ్తూ ఉన్నారు. సో వీళ్ళైతే మాత్రం అందరూ ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నారు. అట్ ప్రజెంట్ మనం యుగా స్టూడియోలో ఉన్నాం. ఇంతమంది ఆర్టిస్టులకు అయితే ఇది ఒక ప్లాట్ఫామ్ ఇస్తుంది అని చెప్పాలి. రమణ్ గారు ఫైనల్గా ఏం చెప్పాలి అనుకుంటున్నారు? ఫైనల్గా అయితే లైక్ వీళ్ళు మీరు ప్రదేశాలు చెప్తున్నారు వీళ్ళందరూ కూడా అవకాశాల కోసం చూస్తున్నారని. అట్ అన్ టైము వీళ్ళందరికీ నేను ఒకేసారి అవకాశాలు ఇచ్చే స్తోమత అయితే నాది కాదు. సో ఇప్పుడే భగవంతుడి దేవల్లో కొంచెం స్థిరపడుతున్నాను. సో నా చాలామంది కూడా లైక్ ఒక స్టూడియో వాళ్ళు కావచ్చు, లేకపోతే ఒక ప్రొడ్యూసర్లు కావచ్చు, ఒక మంచి సింగర్ ఎవరైనా ఉండి, ఒక లో బడ్జెట్లో ఎవరైనా సింగర్ ఉంటే వాళ్ళతో పాడించడం నాకు ఆలోచన అయితే చాలామంది కలుగుతుంది కదా. సో మిమ్మల్ని కేవలం ఈరోజు ఇక్కడ రప్పించడానికి మెయిన్ రీజన్ ఏదైనా ఉందంటే, సో వీళ్ళందరి సాంగ్స్ కూడా ఆల్రెడీగా వీళ్ళు హోన్ బడ్జెట్లో ఒక్కొక్క రెండు సాంగ్స్ పెట్టి బడ్జెట్ ప్రాబ్లం అయ్యి ఆగిపోయారు అనమాట. సో వీళ్ళు ఒక అవకాశం వస్తే మరొకసారి మా టాలెంట్ ప్రూవ్ చేసుకోవడం ఒక ఆలోచనతో ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా. అలాంటి ప్రొడ్యూసర్లు ఎవరైనా ఉన్నట్లయితే సో వీళ్ళందరిని కూడా కాంటాక్ట్ అయ్యి వాళ్ళకి అవకాశాలు ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీరైతే మీ వంతు ఎంకరేజ్ చేయటం, పర్టికులర్ గా ఎవరికైనా ఇంట్రడ్యూస్ చేయడం వరకు చేస్తున్నారు. అవును. ఇప్పుడు మీకు వస్తున్న గుర్తింపుకి ఆ రెస్పాన్స్ బట్టి ఉత్తరాంధ్ర ఫోక్ కి ఒక ఫ్యూచర్ ఉంది అనే నమ్మకం కలిగింది. ఎందుకంటే మీరు నేను అనడమే కాదు, చాలా చాలా పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా సో ఉత్తరాంధ్ర ఫోక్ ఊపందుకుందని ఒక పెద్ద పెద్ద మాట్లాడుతున్నారు. అంటే చాలా పెద్దవారు, లైక్ నాకు తండ్రి వయసు వాళ్ళు, లైక్ అంటే వాళ్ళందరూ కూడా ఒక ఎంప్లాయీలు అనమాట. ఆ ఉత్తరాంధ్ర జానపదం ఏంటో ప్రూవ్ చేస్తున్నావు తమ్ముడు, శ్రీకాకుళానికి మంచి పేరు తీసుకొచ్చావు, విజయనగరంకి ఒక మంచి పేరు తీసుకొచ్చావు, ఇదే స్పీడ్లో ఉండాలని ఒక ఆలోచన పెద్ద పెద్దవారు నోటిమెంట్ వచ్చింది. సో ఇలాంటి వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, సో రమణన్న అలాంటి పాటలు పాడి మంచి సక్సెస్ అయ్యాడు, మనం అంటూ ఒక పాట పాడితే మనం సక్సెస్ అవ్వడం ఒక ఆలోచన, వీళ్ళు కూడా ప్రతి ఒక్కరు కృషి చేస్తున్నారు అనమాట. సో ఇకపై ఇంక ముందు ముందు ఎంగెన్నో మంచి మంచి జానపదాలు అంతరించిపోతున్న ఉత్తరాంధ్రలో అసలు శ్రీశ్రాన్ని జానపదాలు ఉత్తరాంధ్రలో ఎప్పుడప్పటి నుంచి ఉన్నాయండి. అలాంటివన్నీ బయటకు తీస్తే ఉత్తరాంధ్ర జానపదం ఎలా ఉండబోతుందో ఇంకా ముందు ముందు ఇంకా చూపించడానికి నాలాంటి కళాకారులు చాలా మంది ఉన్నారు మా ప్రాంతంలో. ఫ్యూచర్ లో సినిమాల్లో కూడా ఉత్తరాంధ్ర ఫోక్ ఒక సాంగ్ ఉండాల్సిందే అనేది క్రియేట్ అవుతుందా? ప్రయత్నం
మా ప్రయత్నం అయితే అలాగే ఉంది. సో ప్రయత్నంలో అయితే ఎక్కడ కూడా మేమైతే కాంప్రమైజ్ అవ్వం. సో ఒకవేళ మ్యాక్సిమం అది వస్తే హ్యాపీ మూమెంట్ అనుకోవాలి ప్రెసెంట్ అది. రమణ గారు, ఈ చిన్న పాప ఎవరు ఇంత క్యూట్ గా రెడీ అయి కూర్చుంది? చూడడానికి చిన్నది కానీ భలే మస్తు పడుతుంది. భక్తి గీతాలు అయితే ఇంకా ఎరగదేస్తుంది. ఇస్తావాణి అని చెల్లి అవుతుంది. చాలా చాలా అద్భుతంగా పడుతుంది. సో ఈ స్టూడియోలో కూడా ఆల్రెడీ శ్రీకాంత్ సార్ ఒకసారి ఒక పాట పాడించారు. సో మీకు టైం ఉంటే తనతో కూడా ఒకసారి తన నోటి గాత్రం కూడా మీరు వినొచ్చు. తప్పకుండా. నిన్నే నమ్ముకున్నామయ్యా అయ్యప్ప, నీకు వేల వేల వందనాలు అయ్యప్ప, మండల దీక్ష పూనీనాము అయ్యప్ప, శబరి కొండకు ఎక్కి వస్తామయ్యా అయ్యప్ప. ఈ సుమన్ టీవీ కోసం ఎంత చెప్పుకున్నా చాలా తక్కువే. ఆల్రెడీగా నా హోమ్ టూర్ చేసిన ఇంటర్వ్యూ ద్వారా చాలా అంటే చాలా జనాల దృష్టిలోకి నా యొక్క కష్టం, మా అమ్మ యొక్క కష్టం జనంలోకి వెళ్ళింది. నేను ఎక్కడ ఈవెంట్కి వెళ్ళా చాలా ప్రతి ఒక్కరు కూడా అడుగుతున్నారు, మీ అమ్మని చూశాను, మీ అమ్మ యొక్క ఆవేదన చూశాను, చాలా పేద ఫ్యామిలీ నుంచి వచ్చావని. సో ప్రతి ఒక్కరికి తెలిసేలా చేసింది ఈ సుమన్ టీవీ. నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి ప్రత్యేకమైన అంటే ప్రతి ఒక్క న్యూస్ ఛానల్ కూడా సపోర్ట్ చేస్తుంది. దానికి ఇంకా మొట్టమొదటిగా ఎవరైనా ఉన్నారంటే మెయిన్ సుమన్ టీవీ వారు. సో వాళ్ళకి వాళ్ళ కోసం ఎంత చెప్పుకున్నా చాలా తక్కువే. సో అదే కాకుండా నేనే కాకుండా నా వెనకాల చాలామంది కళాకారులు ఉన్నారు, నాలాగే అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు. సో వాళ్ళని కూడా మీరు పరిచయం చేయాలి మేడం. వాళ్ళకంటూ ఒక లైఫ్ ఏదైనా మీ ఛానల్ ద్వారా పరిచయం అయితే వాళ్ళకి ఏమైనా ఆఫర్స్ వస్తాయని ఒక ఆలోచనతో నేను వెళ్ళి సుమన్ టీవీ వారిని అడగడం, వాళ్ళు వచ్చి మా ప్రాంతానికి వచ్చి ఇక్కడ యోగా స్టూడియోలో వాళ్ళందరినీ కూడా ఇంటర్వ్యూ చేయడం చాలా అంటే చాలా ఆనందకరమైన విషయం. థ్యాంక్స్ సుమన్ టీవీ.